ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అతిలోక సుందరి అంటే శ్రీదేవిలా ఉండాలి, చిరాకు తెప్పించే దానిలో ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే జరిగే సిచ్యువేషన్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు, అవే పడిత లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చతు పోతది, అది పోతే ఇంకోతొస్తది. వాటర్ ఇప్పుడు డెఫినెట్ గా వాటర్ ఇవ్వండి, వాటర్ తాగండి. మీరు ఇప్పుడు కావాల్సింది వాటర్ కాదు కుర్చీ. ఇంకా స్ట్రెచ్ రాలేదు మీరు. ఈ పాట వేసుకుని వచ్చి ఉంటే మమ్మల్ని మీరు అందరూ బ్యాచిలర్స్ అనుకుంటున్నారు కదా. మా ఇద్దరినే బ్యాచిలర్స్ అనుకుంటారు, నిన్నే పెన్షనర్ అనుకుంటారు. అడిగారా ఎవరైనా? అడగలేదు కదా. అడగలేదు. నువ్వేంటి ఎప్పుడు చూసి ఇంట్లో ఉన్నావా? బాగులేదు అబ్బాయి. బాగలేదా? ఏజ్ ప్రాబ్లం ఉంటుంది. నార్మల్. సింహరాశి బాగా గట్టి దెబ్బ ఇచ్చారు. సింహరాశ ఆదాయం 2 అంట, వ్యయం 14 అంటే. కొద్దిగా ఎక్కువగా రాస్తే అలా ఇంక అయిపోద్ది పెన్ లోని. అలా ఎందుకు రాశారు? మరి మీ ఇలాంటి వాళ్ళు టీమ్ లో పెట్టుకుంటే అలాగే రాస్తారు. ఇప్పుడు ఆ 2 కోసం బయటికి వెళ్ళొచ్చు కదా. సింహరాశి దర్జాగా ఇంట్లో ఉంటది, ఆదాయమే ఇంటికి వస్తుంది. ఆకాశం నుంచి మీద పడుతుంది ఏంటి? ఆకాశం కన్నా మీద నుంచి వస్తుంది. ఈడితే ఎందుకన్నా మనకు డ్యూటీలు ఉంటాయి. వెళ్ళిపోదాం పదం మనం. వెళ్ళండి, డ్యూటీలు మాకు ఉంటాయి. ఎవరు నువ్వు? మానవా? మాను, ఇక్కడే చేస్తాను, ఇక్కడే చేస్తాను. నువ్వెవరో చెప్పు ముందు. దేవలోకం నుంచి వచ్చాను. దేవకన్యను. దేవకన్య అంటే ఇక్కడ ఎవరికైనా ఆవిడే, ఇంకోళ్ళు ఎవరు లేరు. అవును, దేవకన్య అంటే ఎప్పుడో 30 ఏళ్ళు అయిపోయింది. జగదగిడు అతిలో సుందరు ఆవిడ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంటే ఆయన రఫాడించిన తీరుకు మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మీరు అంతవరకే చూసారు. మీ మరణ వెళ్తుండగా మేఘాలు తగిలి నా ఉంగరం కింద పడిపోయింది. ఉంగరం గట్టిగా పెట్టుకోవచ్చు కదా. మేఘాలు తగిలి ఉంగరం పడిపోయింది, సుక్కలు తగిలి సీర తిరిగిపోయింది, ఎలాంటి చెప్తే గొంతు మీద గుద్దుతాను ఏమో అనుకుంటా. నా అంగుళీకము ఇక్కడే మీ పెరట్లోనే పడింది. మా పెరట్లో పడిందా? నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను, తర్వాత ఇచ్చిదాను. అమ్మకెళ్ళు, ఇందాకే చెప్పాను కదా నేను, అదృష్టం అంటే ఇలాగే వస్తుందో పైనుంచో. ఇప్పుడు వెనకాతలు పెట్టుకుని ఆట ఆడించి మ్యాజిక్ లో తెల్లారేటప్పుడు బిల్డింగులు బిల్డింగులు లేపేస్తుంటాను చూడండి నేను ఇక్కడ. రాఘవరావు గారు ఏంటి ఎదుగుతున్నారు? పంచలాన్ని దొరికితే ఎదుగుతున్నాడేమో. ఏంటి ఎదుగుతున్నారు? ఏం లేదండి, సరదాగా యోగాసనాలు వేస్తున్నాను. యోగాసనాలా? ఊరేలింది కదా. మరి ఏంటి లోపల నుంచి పట్టిల సౌండ్ గాజుల సౌండ్ ఏం పడుతుంది? టై కూడా అయినావా? అంటే బయటికి ఎవరమ్మండి నిన్ను? అంటే ఏం లేదు, మా ఊరు నుంచే పంపించారు. కొద్దిగా జబర్దస్త్లు ఏమైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటే చూసి పెట్టమని పంపి. నీ దగ్గరికి ఎందుకు? ఆర్టిస్ట్ అవ్వదు కదా నీ దగ్గర. అది కాదు మానవా, నా ఉంగరం వెతికి ఇచ్చినచో నేను వెళ్ళిపోదును. ఏ ఉంగరం ఏంటి? అదే అండి, ఉంగరం పాపం పారేసుకుందంట, మా పెరట్లో ఎక్కడో పడిందంట. అది ఎదుగుతున్నావా? చెప్పవే అమ్మా, నీ ఉంగరం ఎలా ఉంటది? గోల్డ్ రంగులో ఉంటుంది. రంగులో బంగారు ఉంగరం ఉన్నాక గోల్డ్ కలర్ సేమ్ టు సేమ్. గోల్డ్ రంగు? గోల్డ్ రంగు కాదు, నా ఉంగరం అండి బాబు. అలా కాదండి, ఇది నా ఉంగరం అండి బాబు. ఇచ్చేయ్. ఉంగరం తీసుకుని ఆర్టిస్ట్ చేస్తాను చెప్పి అంటావా? తప్పు కదా. అలాగా నాకు తెలుసు, ఆ ఉంగరం వెతికిస్తావని ఈ ఉంగరం దగ్గర పెట్టుకున్నా. అంటే తొక్కుడు బిల్ల ఆడుతున్నావు నాతోటి? నువ్వు పులివేషాలు వేయడం ఆపేయి, పాట అయిపోయి 1/2 గంట అయింది. నా ఉంగరం మిస్సింగ్, అందుకే ఇక్కడికి వచ్చింగు. ఉంగరం మిస్సింగ్ వచ్చింగు. నువ్వేం పారేసుకున్నావు? నేను నా వడ్డానం పారేసుకున్నాను. వడ్డానమా? చాలా పెద్ద టెండర్ వేసింది ఇవిడ. మీ అపార్ట్మెంట్ ఏమైనా మా ఇంటి మీద ఉందా? అందరూ ఇక్కడికి వచ్చేసి వస్తున్నారేంటి? ఏంటి మళ్ళీ ఏంటి గొడవ? ఏంటి ఏంటి పాప? అదే ఇలా పక్క విధిలో ఉంటదంట. ఏమన్నా తల్లి క్యారెక్టర్లో ఆంటీ క్యారెక్టర్ ఉంటే చూడండి, ఈ సీరియల్ లో గానీ ఎక్కడన్నా యాక్ట్ చేస్తాం సినిమా. అందరూ నీ దగ్గరికి వస్తున్నారేంటి? రాజ్యం చేయమని నువ్వు చెయ్యవు కదా.
మా అమ్మగారి వడ్డాను ఎండలో ఆరబెట్టినది, కిందకి పడిపోయినది. వడ్డానా? అశోక్రావు గారు దొరికేసింది. టీవీ కూడా పోయిందా? టీవీయా? దేవలోకంలో ఎవరన్నా టీవీలు చూస్తారా? ఎప్పుడన్నాను చూసి ఇలా ఎలాగంటే ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. ఇలా ఇలా అంటాం కదా, అదే పోయింది. ఎక్కడ పోయింది ఆ టీవీ? ఇంత పడిపోయింది ఇక్కడే. అదంతా కాదు, నైట్ 9:30 గురువారం మీ టీవీలో ఏమొస్తుంది? జబర్దస్త్ అరే మీ టీవీలో ఏమొస్తుందా? టీవీలో నేను జబర్దస్త్ వస్తుంది. మా టీవీలో రాదు. మరి ఎందుకు రాదు? యాక్షన్ పెట్టించలేదు. ఈ రోజు మన ఇద్దరు కళాకారులు సేవ చేసాం రా నుంచి. మీరు వెళ్ళండి సార్, మీకు స్త్రీలు అంటే చాలా గౌరవం. దేవకన్యలే అనుకున్నాను, రాక్షస కన్యలు కూడా వస్తున్నారేంటండి బాబు ఇక్కడికి. అమ్మమ్మా. ఏమ్మా? ఎంకమ్మా ఇలాదా, వాళ్ళు అందరే దేవలోకంలో ఉన్నారు, నువ్వు అగ్నిలోకంలో ఉంటావు కదా. మాడిపోయి ఉంటే నువ్వు కొంచెం మేకప్ అనే వేసుకు రావచ్చు కదా. నువ్వు నేచురల్ గా ఉండటం ఇష్టం. ఆర్గానిక్ ఫిగర్. ఆర్గానిక్ ఫిగర్. దాని పేరు ఇంద్రజ, దీని పేరు గజేంద్రజ, నా పేరు గజ 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 ఇంద్రజ. ఎంతకీ ఎందుకు వచ్చావు నువ్వు? అంటే పైన తలస్నానం చేసి సవరం ఆరేసుకుంటున్నాను, ఇలా చూసేప్పుడు కిందకి జారిపడింది. అంటే ఇంక మా ఇంట్లో జుట్టు కూడా ఉన్నవారు అలా ఆక్కెళ్ళిపోతారా మీరు? తమాషాలు కదా. పక్కింటి అంబరేష్ పురి దేవుడు దేవల్లా, మా మామ పులికలు మా ఇద్దరికి రాలేదమ్మా. లోపలికి వెళ్ళండి. ఈ దేవకన్యలను మనం ఎందుకు వదులుకుంటాం? తస్సదియా ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, తాళి కట్టేసి మొత్తం తీసుకునేని వెనక్కి రప్పించేస్తాం. ఏమైంది పెళ్ళి అయిపోయింది. అంటే మాది అంబాజీపేట అనమాట, సొక్కుబాయి డ్రామా కంపెనీ. అందుకని మా ఇద్దరికి పెళ్ళైంది, దీనికి అవ్వలేదు. ఎలా చెయ్యాలో ఎవడని బకరగా దొరుకుతాడంటే ఇప్పుడు నువ్వే దొరికావు. అవును, పెళ్లి చేసుకున్నావు కదా, చాలా జాగ్రత్తగా చూసుకుందామా. అమ్మాయికి ఏ లోటు రాకుండా ఇక్కడే పెట్టుకున్నా ఆయన. రేపు 21వ తారీఖు మాత్రం పంపించు వైజాగ్ లో. డ్రామా ఒప్పుకున్నాం. నా జీవితం ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? బాగా నవ్వించారు రాఘవ గారు. వాళ్ళ ముగ్గురి ఎంట్రీ సదిరింది, వాళ్ళ సాంగ్స్ తో రావడం, గెటప్స్ చాలా బాగా అనిపించింది రాఘవ గారు. వెరీ నైస్ అటెంప్ట్, గుడ్. కృష్ణ భగవాన్ సార్, మీ ముగ్గురు ఎంట్రీలు బాగున్నాయి, అందరూ బాగా చేశారు, బాగుంది.